రెడ్డి గారు తన దౌర్జన్యమైన పరిపాలన ఒక పక్క హిందూయిజం పైన మరొక పైన దేవాలయాల పైన మరొక పక్క ప్రభుత్వ ఆస్తుల పైన మరొక పక్క విద్యార్థుల పైన తగినంత దాడులు ఆయన చేస్తూ ఈ రాష్ట్రం నడిపిస్తున్నారు. ఇది మన దౌర్భాగ్యం. ఇంతకన్నా దురదృష్టం ఇంకొకటి ఉండదు. ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళా మన రాష్ట్రానికి రావద్దు, రాకూడదు. ఈరోజు బీజేవైఎం నుంచి భారతీయ జనతా యువమోర్చ నుంచి ఒక రాష్ట్ర నాయకుడిగా నేను ఒక్కటే ఖండిస్తున్నాను. అయ్యా, మీరు చేస్తుంది మీ కళ్ళకు కనబడట్లేదా? మీ ఆస్తులైతే శుభ్రంగా ఉంచుకుంటారా? ప్రజల ఆస్తులైతే తగలబెడతారా? దేవాలయాలు మిమ్మల్ని ఏం చేసినాయి? మా హిందూ మనోభావాలను దెబ్బతీస్తారా? విద్యార్థుల్ని పాడు చేస్తారా? ఇదా మీ నాయకత్వం, ఇదా మీ ప్రతాపం. ఇది దౌర్జన్యం, ఇది అన్యాయం. మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? చేయండి. గతంలో రామతీర్థాలు, తర్వాత మోదకొండ పాదాలు, ఇవిలా మీరు చేస్తున్న ప్రతి ఒక్క అన్యాయాన్ని మేము కనిపెడుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం, మేము చేస్తూనే ఉన్నాం. నిమ్మకి నీరెత్తినట్టు మీకుంది కదా. మీరు నమ్ముకున్న దేవుడు, మేము నమ్ముకున్న దేవుడు ఎవరికీ కనబడ్డు. ఒక్కటి చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి మనోదావాల మీద దెబ్బ కొట్టొద్దు. మీరు ఓట్లు వేయించుకునే క్రిస్టియన్స్ ఒక 20%, హిందువులు 80%. మాదా తప్పు మిమ్మల్ని గెలిపించినందుకు. ఇదా మా మీ చేసిన నేరం. అయ్యా, చేతులెత్తి జోడిస్తున్నాను. దయచేసి భారతీయ జనతా పార్టీ నుంచి ఒక నాయకుడిగా మాట్లాడుతున్నాను. ఇవి ఆపేయండి. కృతజ్ఞతలు. ప్రజలందరూ కూడా ఇది గమనించాలా. ఇలాంటి రాక్షస పరిపాలన మళ్ళీ రావద్దు. నమస్కారం.